ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2 ఎంపీ సీట్లతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ సరళి ఎలా ఉంది, ఓటింగ్ శాతం ఎంత జరిగిందనే విషయాలను సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. సర్వేపల్లిలో తన గెలుపు లాంఛనమేనని, వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కాకాని. ప్రజలందరూ కూడా మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి నిర్ణయం స్పష్టంగా వాళ్ళ ఓటింగ్ సరళిని బట్టి, వాళ్ళ మాట్లాడేటువంటి మాటలను బట్టి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గంలో మాకున్నటువంటి అంచనాల ప్రకారం భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి విజయం సాధిస్తుంది. ఇదే సరళి బహుశా నేను అభిప్రాయపడుతున్న రాష్ట్రం అంతా కూడా కొనసాగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సరళి కొనసాగుతుంది. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దాదాపుగా పోయినసారి వచ్చిన అన్ని సీట్లు తప్పనిసరిగా సాధించి మరలా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి నాకు తెలిసినంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేటువంటిది లాంఛనమే అనిపిస్తుంది.